హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉర్మలస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో పచ్చ కొబ్బరి తురుముతో చేసుకునే ఒక టేస్టీ రెసిపీని తయారు చేసి చూపిస్తాను దీనికోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు మనం దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే వద్దు అనకుండా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దీనికోసం మనం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సన్నని నోకలాగా రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేశాను ఈ విధంగా రవ్వరవ్వగా ఇప్పుడు ఈ బియ్యపు రవ్వని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త మిల్ట్ అయినాక అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి వాటిని ఒక నిమిషం వేయించిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒక కొబ్బరి చిప్ప తురుము అయితే సరిపోతుంది ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత టూ మినిట్స్ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా బియ్యపు రవ్వను వేయించుకోవడం వల్ల కొబ్బరి రొట్టె త్రీ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ ఉంటుంది పాడవకుండా అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా డైజెస్ట్ అవుతుంది వేయించుకున్న బియ్యపు రవ్వని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి మనం బియ్యపు రవ్వ వన్ గ్లాస్ కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుందాము నెక్స్ట్ ఒక గ్లాస్ బియ్యం రవ్వకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకుందాము నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చాగా దంచుకున్న రెండు ఇలాచీలను వేసుకొని బెల్లం కరిగి ఎసరు తెరలేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న బియ్యపు రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత బియ్యపు రవ్వ ఈ విధంగా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించి ఒకసారి కలుపుకొని ఫ్లాట్గా గరిటితో కానీ ఒక గిన్నెతో కానీ ఈ విధంగా సాఫ్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కొబ్బరి రొట్టెకి అంచుల వెంట నిదానంగా వేసుకోండి నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవచ్చు లేదా నెయ్యిని ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేసిన తర్వాత గరిటతో కొబ్బరి రొట్టె పైన ఇలా అప్లై చేయండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకున్నాక ఒకసారి మూత తీసి చూడండి వెంట కొంచెం కొబ్బరి రొట్టెను టర్న్ చేయండి బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉంటే గనక మళ్ళీ ఆ రొట్టెను అక్కడ నీట్గా సర్దేసి ఒక స్పూన్తో చక్కగా అదిమేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరొక పదిహేను నిమిషాల పాటు చలారినిచ్చి ఒక నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ ఈ విధంగా అందరూ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హోమ్ సేఫ్ హోమ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్